అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ఇందర్ లాస్ట్ టైం కూడా పరిచయం చేసుకున్నాను ఇప్పుడు వెట్న ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఏమన్నంటే అసలు ఒక సినిమాకు టైటిల్ ఎవరి పేరు మీద ఉంది మీరు చూడండి టైటిల్ కాపీ మీ అందరి వాట్సాప్ లలో ఉంటది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ టైటిల్ ఫస్ట్ చరిత్ర చిత్ర సినిమా వాళ్ళు భరద్వాజ గారు రిజిస్ట్రేషన్ చేసి నాకు లీగల్ గా ట్రాన్స్ఫర్ చేశాడు ఇది 2020 2021 లో క్లియర్ గా మీ అందరికీ ఏమని చెప్పానో వాట్సాప్ లో టైటిల్ శేఖర్ మూవీ అనే టైటిల్ సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బీరం సుధాకర్ రెడ్డి గారి పేరు మీద టైటిల్ రిజిస్ట్రేషన్ అయి ఉంది క్లియర్ గా ఉంది సార్ మీరు కాపీ ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ కాపీ తీసుకెళ్లి టైటిల్ రిజిస్ట్రేషన్ లో మీరు కనుకోండి సెకండ్ థింగ్ సార్ ల్యాబ్ అగ్రిమెంట్ సార్ అన్నపూర్ణ స్టూడియోలో ల్యాబ్ అగ్రిమెంట్ 2021 లో ది డేట్ 5th 5th 4th నెల 2021 లో ల్యాబ్ అగ్రిమెంట్ చేశాం సార్ ఓకే సార్ ఇది సెన్సార్ సర్టిఫికేట్ సార్ మీరు చూడండి సెన్సార్ సర్టిఫికేట్ బీరం సుధాకర్ రెడ్డి సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద అప్లికెంట్ నేనే ప్రొడ్యూసర్ నేనే ఒక సినిమాకు మీరు ఇంత మంది మీడియా మిత్రులు ఉన్నారు మీకు తెలుసు సినిమాకు ఓనర్ ఎవరండి ప్రొడ్యూసరే కదా పోనీ ఎవరన్నా డైరెక్టర్ కానీ లేకపోతే యాక్షన్ చేసిన వాళ్ళు ఓనర్ అవుతారా ప్రొడ్యూసర్ ఓనర్ అవుతారా జీవిత గారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో జీవిత గారికి ప్రొడ్యూసర్కి జీవిత డైరెక్షన్ చేసినంత మాత్రాన సినిమా జీవిత గారిది అవుతుందా సుధాకర్ రెడ్డి గారిది అవుతారండి మీరు చెప్పండి సార్ పల్కరేంటి సార్ మీరు ఇంత ఇన్ని సినిమాలు చూస్తున్నారు ఇన్నేళ్ళు చూస్తున్నారు ప్రొడ్యూసర్ది అవుతుందా డైరెక్టర్ది అవుతుందా హీరోది అవుతుందా సినిమా శివాని శివాత్మక మీద ఏముంది చూపియండి సార్ శివాని శివాత్మక మీద ఏమన్నా ఉందా ఇప్పుడు పోస్టర్ ఇప్పుడు మీరు ఒక రెంట్కి తీసుకున్నారు సార్ ఇల్లు ఇల్లు రెంట్కి తీసుకొని ఇంటి మీద మీ పేరు రాసుకున్నారు ఇల్లు మీద అయిపోతుందా లేకపోతే ఇంటి ఓనర్ది అవుతుందా ప్రజెన్స్ ఎవరున్నారు సార్ ప్రజెన్స్ జీవిత ప్రజలు ఉందా ప్రజెన్సీలో లేదు సార్ ప్రొడ్యూసర్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్లో ఫస్ట్ పేరు బీరం సుధాకర్ రెడ్డి గారనే ఉంది లీగల్ గా మొత్తం నా పేరే ఉంది సార్ మీరు లీగాలిటీ చూడండి పేట రాశారంటే నేను రెంట్ కొన్న వాళ్ళు అంటారు బోర్డు పెట్టుకుంటారు ఒక ఇంట్లో రెంట్కి తీసుకొని బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుందా సార్ ఇప్పుడు సర్కారీ వారి పాట సినిమా ఉంది సార్ దాంట్లో కనుక నా పేరు రాస్తే నాది అయిపోతుందా లేకపోతే కనుక దానికి ప్రొడ్యూసర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళది లీగల్ గా టైటిల్ ఉన్న వాళ్ళది అవుతుందా సార్ సార్ నేను ఇక్కడ ఉండను నేను దుబాయ్లో ఉంటా వాళ్ళు నా కోసం కష్టపడుతున్నారు ఇంట్లో ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు తల్లి కూతురు కష్టపడుతున్నారు అని చెప్పేసి మేము వాళ్ళు వేసుకున్నా కూడా మేము ఏం చెప్పలేదు మేము ఓకే అన్నాం దానివల్ల లీగాలిటీ పోతుంది అని ఇంటి వేరే వాళ్ళ పేరు రాసుకుంటే ఇండ్లు వాళ్ళకి అయిపోతుంది అనుకుంటే రాసుకోమని ఏం కదా సార్ ఇప్పుడు మీ ఇండ్లు మీరు రెంట్కి ఇచ్చారు వాళ్ళు బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటారా ఇప్పటి వరకు ఎక్కడన్నా జరిగిందా సార్ ఇన్ని ఏళ్ళ నుంచి ఎవరికైనా ప్రొడ్యూసర్గా ఉన్న వాళ్ళ మీద అటాచ్మెంట్ వస్తుందా వాళ్ళు చేస్తే తప్పు వస్తుందా లేకపోతే సినిమాలు ఎవరైనా మీ మీడియా ఉంది సార్ మీడియాలో మీరు ఎంప్లాయీస్ మీరు ఇది ప్రచారం చేసేటప్పుడు పలాని నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు అంటే ఏదైనా కేసు జరిగితే నాయుడు గారి మీద అవుతుందా అటాచ్మెంట్ లేకపోతే టీవీ ఓనర్ మీదకి అవుతుందా సార్ ఆస్తులు టీవీలో ఎంప్లాయ్ అయినంత మాత్రాన నా దగ్గర డైరెక్టర్గా చేసి ఉంది ఆమె రెమ్యునరేషన్ ఇచ్చాను నేను ఆమె పేరు రాసుకుంటే ఆమెది అయిపోతుందా లేకపోతే కనుక లీగల్గా ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళది అవుతుందా సార్ చెప్పండి మీరు అడిగారు కదా సార్ మీరు చెప్పండి మీదే టీవీ ఉంది మీరు పని చేస్తున్నారు లేదు సార్ చెప్తున్నా ఆయన అడిగిన దానికి చెప్తున్నా సార్ అవి ఇష్యూ అదే చెప్తున్నా సార్ నేను లీగల్గా ప్రొడ్యూసర్ నేను సార్ ఇప్పుడు కోర్టు పోయినప్పుడు ఆర్డర్ తీసుకోవాలంటే కోర్టులో అయితే లీగల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా సార్ బయట మాట్లాడిన మాటలు ప్రొడ్యూస్ చేస్తారా లీగల్ డాక్యుమెంట్ చేస్తారా కోర్టు అదే సార్ చెప్తున్నది లీగల్గా నేను ప్రొడ్యూసరు
ఓకే కానీ నా ఆస్తి మీద వేరే వాళ్ళు జీవితకు వేరే ఆయనకు ఏముందో సంబంధం మాకు తెలియదు వాళ్ళ ప్రాబ్లమ్స్ తో నా ఆస్తిని అటాచ్మెంట్ ఎలా చేస్తారు అది కూడా సినిమా ఆపమని కోర్టులో ఏ ఆర్డర్ రాలేదు సార్ సినిమాను అటాచ్మెంట్ మాత్రమే చేయమని ఆర్డర్ వచ్చింది అదే విషయము నేను యుఎఫ్ఓ కీబో వాళ్ళను రిక్వెస్ట్ చేశాము మా లీగల్ టీము లీగల్ గా కూడా నోటీస్ పంపించింది క్లియర్ గా సార్ ఇక్కడ సినిమా ఆపమని జడ్జి గారు ఏ నోటి ఏది ఇవ్వలేదు ఓన్లీ ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయమన్నారు ఆ అటాచ్మెంట్ కూడా ఎలా ఇచ్చారంటే శివాని శివాత్మిక శేఖర్ మూవీ అని అటాచ్ చేశారు కానీ యుఎఫ్ఓ కీబో వాళ్ళు ఎక్కడైనా సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారు కానీ శివాని శివాత్మకతో అగ్రిమెంట్ అయ్యారా వాళ్ళకు నేను అగ్రిమెంట్ చేశాను కానీ నేను పేమెంట్ చేశాను వాళ్ళు చేయలేదు కదా పోనీ ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇంతమంది ఉన్నారు ఎవరైనా శివాని శివాత్మకతో అగ్రిమెంట్ అయ్యారా సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారా అవును